హే గాయస్ వెల్కమ్ టు ఇండియా విద్యా ఛానల్ ఫర్ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ మనం ఇవాళ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి కొత్త జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి దానికి సంబంధించి ఈ వీడియోలో చూడబోతున్నామండి సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఇస్ ఇన్వైటింగ్ క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వర్క్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఫాలోయింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ అండ్ గెస్ట్ లెబారటరీ స్టాఫ్ పొజిషన్స్ ఆన్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ అండి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టవచ్చండి సో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత దే కెన్ అటెండ్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ యాజ్ పర్ ద షెడ్యూల్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్ సో వాళ్ళు ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ పేపర్స్ అండ్ పబ్లికేషన్స్ అలాంగ్ విత్ ఫోర్ రెజ్యూమ్ కాపీస్ వాళ్ళు తీసుకుని వెళ్ళాలండి సో వాళ్ళు ఏమేమి డిపార్ట్మెంట్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్స్కి అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎం టెక్ ఆర్ ఎంఈ అండ్ బీటెక్ ఆర్ బీఏ ఇన్ రెలమెంట్ డిసిప్లిన్ అండ్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వల్ ఎంట్ ఏదా అడ్ మాస్టర్ లెవెల్ ఆర్ యూజీ లెవెల్ అండి రెనంబరేషన్ వచ్చి మనకి థర్టీ థౌసండ్ పర్ మంత్ ఇస్తున్నారు సో నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ హ్యూమానిటీస్ డిపార్ట్మెంట్ కింద కెమిస్ట్రీలో ట్వంటీ వన్ వేకెన్సీస్ మ్యాథమెటిక్స్లో ఎయిటీన్ వేకెన్సీ ఫిజిక్స్లో థర్టీన్ వేకెన్సీ ఇంగ్లీష్లో టెన్ వేకెన్సీ మేనేజ్మెంట్లో వన్ వేకెన్సీ తెలుగులో సిక్స్ వేకెన్సీస్ ఉన్నారండి సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ ది రిలవెంట్ డిసిప్లిన్ అట్ మాస్టర్ లెవెల్ విత్ ఏ నెట్ ఆర్ ఎస్ఎల్ఈడి ఆర్ ఎస్ఈడి ఆర్ పిహెచ్డీ అండి సో రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్కి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే చాలు అని చెప్పినారు అట్ మాస్టర్ లెవెల్ దట్ ఈస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాటగి క్యాండిడేట్స్ అండి సో విత్ వాళ్ళకి కూడా నెట్ ఆర్ ఎస్ఎల్ఈడి ఆర్ ఎస్ఈడి ఆర్ పిహెచ్డీ కావాలని చెప్పున్నారు సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్ ఫర్ ఎమ్ ఫిల్ ఆవర్ పిహెచ్డి ప్రోగ్రామ్ ప్రియర్ టు జూలై లెవెన్ టూ థౌజండ్ నైన్ వాళ్ళకి నెట్ ఆర్ ఎస్ఎల్ఈటి ఆర్ ఎస్ఈటి రిక్వైర్మెంట్ అవసరం లేదని చెప్పున్నారు సో మేనేజ్మెంట్కి ఏం క్వాలిఫికేషన్ చెప్పున్నారంటే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వెలెంట్ ఇన్ మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఈక్వెలెంట్ అండ్ టూ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ చెప్నండి సో మంత్లీ రెనేషన్ వచ్చి ఇక్కడ థర్టీ థౌసండ్ పర్ మంత్ ఇస్తున్నారండి సో నెక్స్ట్ నాన్ టీచింగ్ సో గెస్ట్ లెబోరటరీ అసిస్టెంట్ పోర్షన్ అండి డిపార్ట్మెంట్ వచ్చి కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటాలజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ ఆర్ బిఏ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ ఇస్ ప్రిఫరబుల్ ఆర్ డిప్లొమో ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ చేసు ఉండాలని చెప్పారు సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఆన్ వేకెన్సీ ఫర్ ఎంఎంఈ ల్యాబ్ దీనికి ఎసెషియల్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ ఆర్ బీఈ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇస్ ప్రిఫరబుల్ ఆర్ డిప్లమో ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ చేసి ఉండాలని చెప్తున్నారు సో నెక్స్ట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో సెవెన్ వేకెన్సీస్ అండ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఫోర్ వేకెన్సీస్ ఇచ్చినారండి సో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ క్లాస్ బీఎస్సి విత్ కన్సర్న్ సబ్జెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ చేసిన వాళ్ళే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నామని చెప్పినారు నెక్స్ట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కింద త్రీ వేకెన్సీస్ ఇచ్చినారండి సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు ఆ తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ ఆర్ బిఏ చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నామని చెప్పున్నానండి సో ఇవన్నీ గెస్ట్ లెబారటరీ అసిస్టెంట్ ఈ పర్సన్కి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ రెడోమినేషన్ ఇస్తున్నారు సో నెక్స్ట్ గెస్ట్ లెబారటరీ టెక్నీషియన్ సో అండర్ ది డిపార్ట్మెంట్ కెమికల్ ఇంజనీరింగ్లో టూ వేకెన్సీ సివిల్ ఇంజనీరింగ్లో టూ వేకెన్సీ ఈసీఏలో వన్ వేకెన్సీ లో టూ వేకెన్సీస్ అండి సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ ఇన్ రిలవెంట్ డొమైన్ ఆర్ డిప్లొమా ఇన్ ద కన్సర్న్ ఏరియా విల్ బీ ప్రిఫర్డ్ అని చెప్పున్నారు నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ టర్న్ అవు టు వేకెన్సీ వెల్డర్ టూ వేకెన్సీ ఎలక్ట్రిషియన్ టూ వేకెన్సీస్ అండి సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి ఐటీఐ టర్నర్ వెల్డర్ మెకానిస్ట్ ఎలక్ట్రిషియన్ ఆర్ డిప్లొమా ఇన్ ద కన్సర్ట్ ఏరియా విల్ బీ ప్రిఫర్డ్ అని చెప్పి ఉన్నారు సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో టూ వేకెన్సీ అండ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కింద టూ వేకెన్సీస్ ఇచ్చినారండి సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్ఈ విత్ రిలవెన్ సబ్జెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చేసి ఉండాలి సో ఇవన్నీ గెస్ట్ లెబారటరీ టెక్నిషియన్కి ఒక మంత్ రెనూమరేషన్ అన్ని డిపార్ట్మెంట్స్లో ట్వెల్వ్ థౌసండ్ పర్ మంత్ ఇస్తున్నారు సో నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పినారంటే ఇవన్నీ మనకి టెంపరీ బేసిస్ కాబట్టి దే ఆర్ అపాయింటింగ్ అంటిల్ ద అకాడమిక్ ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ అండి ఓర్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ అని చెప్పున్నారు సో క్యాండిడేట్స్ వచ్చి దే షుడ్ హ్యావ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పున్నారు నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి ఎలా అప్లై చేయాలంటే సో ఈ నోటిఫికేషన్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చినారండి సో ఆ గూగుల్ ఫామ్ లింక్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలండి సో మీరు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ లింక్ని క్లిక్ చేసి మీరు ఫిల్ చేసి మీ యొక్క గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేయాలండి సో మీకు ఈ జాబ్ సంబంధించిన అప్డేట్స్ అప్పుడప్పుడు కావాలంటే మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్ని మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉండాలండి ఫార్ రెగ్యులర్ అప్డేట్స్ సో మీకు ఇంటర్వ్యూ వాకిన్ ఇంటర్వ్యూ వెళ్తున్న వెళ్తున్నారు కదా దానికి టీఏడిఏ అవన్నీ ఏమి ఇవ్వరండి సో మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందండి గెస్ట్ ఫ్యాకల్టీకి రిటర్న్ టెస్ట్ ఆర్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్ అండ్ గెస్ట్ ల్యాబ్ టెక్నిషియన్కి రిటర్న్ టెస్ట్ స్టేట్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారు షెడ్యూల్ వచ్చి మీకు గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్స్కి తెలుగు డిపార్ట్మెంట్కి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి ఫైవ్ ఫిబ్రవరి ఉంటుంది ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి సిక్స్ ఫిబ్రవరి కెమెస్ట్రీకి ఎయిట్ ఫిబ్రవరి మ్యాథమెటిక్స్కి నైన్ ఫిబ్రవరి ఇంగ్లీష్కి టెన్ ఫిబ్రవరి అండి సో అన్ని డేట్స్ ఇంటర్వ్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నైన్ థర్టీ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుందండి వాకింగ్ ఇంటర్వ్యూ సో మీకు వెన్యూ వచ్చి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ బిల్డింగ్ బస్ ఆర్ నిర్మల్ అండి సో ఫార్ గెస్ట్ ఫ్యాకల్టీ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఎంఈ అండ్ మేనేజ్మెంట్ గెస్ట్ లెబారిటీ అసిస్టెంట్ ఆర్ గెస్ట్ లెబారటీ టెక్నిషియన్ వాళ్ళందరికీ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ వెన్యూ దే విల్ బి ఇంటిమేటింగ్ త్రూ ఈమెయిల్ అని చెప్పినారండి ఇంపార్టెంట్ డేట్స్ ఏం చెప్పినారంటే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి ఫస్ట్ ఫిబ్రవరి అండ్ క్లోజింగ్ డేట్ వచ్చి ఫోర్ ఫిబ్రవరి అని చెప్పినారు అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద రిమైనింగ్ అన్ షెడ్యూల్ వచ్చి ఎయిట్ ఫిబ్రవరి అని చెప్పినారండి సో మీరు ఫోర్ ఫిబ్రవరి లోపల మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో పెట్టుకోవాలండి సో చాలా చాలా తక్కువ డేట్స్ ఇచ్చినారు కాబట్టి మనం చాలా త్వరగా మన అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి సో క్యాండిడేట్స్ విత్ అయ్యర్ క్వాలిఫికేషన్ విల్ బీ ప్రిఫర్డ్ అని ఉన్నారు సో హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలా త్వరగా మీ అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే దే ఆర్ గివింగ్ జాబ్ ప్రిఫరెన్స్ అండి సో మీకు ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డబ్ల్యూ డాట్ ఇండియా విద్యా డాట్ కామ్ మన ఛానల్ వెబ్సైట్ని గూగుల్ వెళ్ళి రెఫర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ